ఉన్నారు. ఐ థింక్ లాక్డౌన్ పీరియడ్లో మీకు చాలా బోర్ కొడుతున్నట్లుంది, ఈవెన్ నాకు కూడా బోర్ కొట్టిందండి. సో అందులో భాగంగా ఒక నేను ఒక చిన్న నాకు ఒక థాట్ వచ్చింది. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా నేను ఎలా చేయాలనుకుంటున్నాను, అంటే ఏం లేదంటే ఒక చిన్న వీడియోస్ని మన యూట్యూబ్లోకి ఎలా అప్లోడ్ చేయాలి అనే చిన్న విషయాన్ని తెలుసుకున్నామండి. ఐ థింక్ అంటే యూట్యూబ్ అనేది ఏం లేదండి, ఒక చిన్న పెద్ద ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ముందర మీకున్న స్కిల్స్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే ఎవరికైనా ఆ ఎక్స్ప్లెనేషన్లో ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళు ఉందనుకోండి, సో వాళ్ళకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి మీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్స్ ఉంటారు, వారి బద్రీనాథ్ అని, మణికంఠ అని, సమీర్, చరణ్, వివేక్, వీళ్ళందరూ వాళ్ళకు అంత కొద్దిగా మంచి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు అన్నమాట. సో అంటే ఎగ్జాంపుల్గా సో ఆ విధంగా మీరు కూడా ఏదైనా ఒక మంచి స్కిల్ని ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీలో ఉన్న మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి మంచిగా మీకే ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, కంపల్సరిగా ఈ ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మన యూట్యూబ్లో ఎట్లా అప్లోడ్ చేయాలో వీడియోస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఉంటుంది, ఓకే, అంటే మీది అకౌంట్ కనపడుతుంది. ఇక్కడ వీడియో సింబల్ అని చూసినారా, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కన ఇక్కడ రికార్డ్ అని ఉంటుంది, లేకుంటే గో లైవ్. ఓకే, అంటే మీరు ఏదైనా ఇప్పుడే రికార్డ్ చేసి కావాల్సింది పెట్టచ్చు, లేకుంటే ఏదైనా గో లైవ్ అని కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని కొన్ని వీడియోస్ అనేవి ఉంటాయండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకే, మీకు కొద్ది క్లారిటీ వస్తుంది. పక్కన ఇట్లా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ టైటిల్ అనేది రాయండి, అంటే మీ వీడియో ఏ దానికి సంబంధించినది దానికి తెలిపేది. ఓకే, అండ్ ఆల్సో ట్యాగ్స్ కూడా ఇవ్వండి. ట్యాగ్స్ అంటే ఏం లేదండి, హ్యాష్, ఇట్లా ఏమంటారు, హ్యాష్ ట్యాగ్, హ్యాష్ అని కొట్టి ఇట్లా ఏదైనా కొద్దిగా రాయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఏదైనా ఒక కాలేజ్ నుంచి చెప్పాలనుకోండి, సంస్కృతి కాలేజ్ హ్యాష్ పాలిటెక్నిక్ కాలేజ్ అట్లా హ్యాష్ అని కొట్టి అనుకోండి. సో ఇన్ కేస్ అంటే యూట్యూబ్కి కొద్దిగా అర్థమవుతుందన్నమాట, ఓహో ఇది కాలేజీకి సంబంధించిన విషయము అనేసి. అది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్యాగ్స్ అనేది అంటేనండి. ఓకే, డిస్క్రిప్షన్లో అంటే మీ కాలేజ్ గురించి, లేకుంటే అంటే వీడియో గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాయొచ్చు అనమాట. ఓకే, ఇంకా దాని తర్వాత పక్కన యారో మార్క్ ఉంటుంది చూసినారా, ఇట్లా దాన్ని క్లిక్ చేయండి, డైరెక్ట్ ఇట్లా అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే ఓకే, ఇది ఈ విధంగా చేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, ప్లీజ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కొద్ది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. యా, ఇంకొక విషయం అండి, మనం మామూలుగా ట్యాగ్స్ అనేవి ఇస్తాం కదా, ట్యాగ్స్ ప్లస్ థంబ్నెయిల్స్. ఓకే, థంబ్నెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, అంటే థంబ్నెయిల్స్కి మనకు అంటే యూట్యూబ్ స్టూడియో అంటే వైటీ అనేది ఇట్లా స్టూడియో అనేది మన ప్లే స్టోర్లో దొరుకుతుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్సో పిక్స్ ఆర్ట్ అని ఉంటుంది ఒక యాప్, ఓకే, దాన్ని కూడా కొద్దిగా ఇన్స్టాల్ చేసుకోండి. అంటే ఇట్లా ఈ విధంగా ఇది సో ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో అంటే వాల్పేపర్, థంబ్నెయిల్ అంటే ఇవ్వండి, అంటే ప్రింట్ పేపర్ అనేది ఎలా ఉంటుంది అనేది మీ అంటే ఒక వీడియో చేసినాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.